శాంతి. ఈరోజు శివబాబా మనకి అవ్యక్త మురళీలలో పురుషార్థం గురించి తెలియచేసినటువంటి పాయింట్స్ తెలుసుకుందాం. 17.4.69 పురుషార్థంతో చాలా స్నేహం పెట్టుకోవాలి, ఎందుకంటే పురుషార్థమే ప్రాప్తికి మూలాధారం. బాబా చెప్తున్నారు పురుషార్థంపై చాలా స్నేహం పెట్టుకోవాలి, ఎందుకంటే మనమిప్పుడు ఏదైతే సంఘమయుగంలో పురుషార్థం చేస్తామో అదే 21 జన్మల ప్రాప్తికి ఆధారమవుతుంది. పురుషార్థం అంటే ఏంటంటే మనం బాబా చెప్పినటువంటి జ్ఞాన విషయాలలో శ్రీమతం ఆధారంగా ముందుకు వెళ్ళటానికి చేసేటువంటి ప్రయత్నం. కనుక కేవలం బాబా పాయింట్స్ వినటమే కాదు, ఆ పాయింట్స్ని ఆచరణ చేసేటందుకు ఆ ప్రయత్నంపై కూడా మనం చాలా స్నేహం పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ పురుషార్థమే 21 జన్మల ప్రాప్తికి ఆధారం. పురుషార్థంతో స్నేహం పెట్టుకోవటం అంటే లోపాన్ని వెంటనే తొలగించుకోవటం. మనలో ఏదైనా లోపం బలహీనత ఉంది అని తెలియగానే మనం ప్రయత్నం చేసి ఎక్కువ పురుషార్థం చేసి ఎక్కువ యోగం చేసుకుని ఆ లోపాన్ని వెంటనే తొలగించుకోవాలి. గుప్త పురుషార్థి అంటే గుప్త సహాయకారిగా ఉంటారు, వారు మహిమ యొక్క ప్రభావంలోకి రారు. దీని కారణంగా పదవి యొక్క ప్రాప్తి చాలా ఉన్నతంగా ఉంటుంది. బాబా పిల్లల్లో కూడా రకరకాల పురుషార్థులు ఉంటారు. కొంతమంది పై పైకి గొప్ప కోసం, అంటే తమని తాము మంచి సేవాదారిగా మహారథిగా పిలిపించుకోవటం కోసం ఎంతో కష్టపడి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వారు చేసేది పురుషార్థమే, కానీ ఆ పురుషార్థానికి ప్రాప్తి ఎక్కువ తయారవదు. ఎవరైతే పేరు గౌరవాలు ఆశించకుండా గుప్తంగా పురుషార్థం చేస్తారో వారు ఎవరి యొక్క మహిమ కోరుకోరు. వారిలో ఉన్న లోపాలను వారు గుర్తించుకుని వాటిని తొలగించుకోవటానికి, స్వయాన్ని పరివర్తన చేసుకోవటానికి గుప్తంగా కృషి చేస్తూ ఉంటారు. అటువంటి పిల్లలకి చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది. బాబా చెప్తున్నారు మీరు సేవలో ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు యజమాని అవ్వండి, ఆ సలహా నిర్ణయమయ్యే సమయంలో పిల్లవానిగా అయిపోండి. ఇది పురుషార్థంలో చాలా ఉన్నత స్థితి అన్నమాట. మనం పురుషార్థంలో ముందుకెళ్ళాలంటే ఏదైనా ప్రోగ్రాంలోనైనా సేవలోనైనా యజమాని అయ్యి సలహా ఇవ్వాలి, మరలా అది నిర్ణయం అయ్యే సమయంలో పిల్లవాడిగా అయిపోవాలి. 8.5.69 మనస్సు కొరకు నిరాకారి, వాచా కొరకు నిరహంకారి, కర్మనా కొరకు నిర్వికారి. ఈ మూడింటి ఆధారంగానే త్రికాలదర్శి అవుతారు, మరియు భవిష్యత్తులో విశ్వయజమాని అవుతారు. మనసులో మనం తయారు చేసుకోవాల్సిన స్థితి ఏంటంటే నిరాకారి స్థితి, ఆత్మిక స్థితి. నోటి కొరకు మనం చేయాల్సిన పురుషార్థం ఏంటంటే మన నోటి నుంచి ఎప్పుడూ కూడా అహంకారంతో కూడిన మాటలు రాకూడదు, నిరహంకారిగా ఉండాలి. కర్మనాలో మనం చేయాల్సిన పురుషార్థం ఏంటంటే నిర్వికారి, కర్మలో ఏ వికారం యొక్క అంశం వంశం
మనకు ఉండకూడదు. ఈ మూడింటి ఆధారంగా త్రికాలదర్శి అవుతాము, మరియు భవిష్యత్తులో విశ్వయజమానిగా కూడా అవుతాం. ఈ మూడు విషయాల యొక్క పురుషార్థం ద్వారా విశ్వయజమానిగా కాగలుగుతాం. 18:69 ఆత్మిక దృష్టి ద్వారా సృష్టిని పరివర్తన చేసే ముఖ్య పురుషార్థం చెయ్యాలి. ఈ సృష్టి ఆధారంగా స్థితి, పరిస్థితి, గుణం, కర్మ అన్నీ కూడా పరివర్తనవుతాయి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఆత్మిక దృష్టిని తయారు చేసుకోవాలి. ఈ శరీరం యొక్క అభిమానాన్ని మర్చిపోయి పూర్తిగా ఆత్మిక దృష్టిని నింపుకోవాలి. ఆత్మిక దృష్టితో సృష్టిని పరివర్తన చేయాలి. ఎటువంటి దృష్టియో అటువంటి సృష్టి అని చెప్తారు. ఎప్పుడైతే మనం ఆత్మిక స్థితిలో స్థితులై స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అందరినీ ఆత్మగా చూస్తామో, అప్పుడు సృష్టి కూడా ఆత్మీయంగా పరివర్తనైపోతుంది. దృష్టి ద్వారా సృష్టి, అలాగే నజర్సే నిహాల్ అంటారు, అంటే దృష్టి ద్వారా అద్భుతం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మన దృష్టి మారుతుందో అప్పుడు మన స్థితి మారిపోతుంది, పరిస్థితి మారిపోతుంది, మన గుణాలు మారిపోతాయి, కర్మ కూడా మారిపోతుంది. చూడండి, మనం దేహం అనేటువంటి స్థితిలో ఉండి దేహాన్ని చూస్తే ఆ దేహాభిమానానికి సంబంధించినటువంటి గుణాలు కర్మలు వస్తాయి. పరిస్థితులకి కూడా మనం వశమైపోతూ ఉంటాం. కానీ బాబా మనకి జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఫస్ట్ మనల్ని పరివర్తన చేసిన విషయం ఏంటంటే, మీరు ఈ శరీరం కాదు, ఆత్మ. స్వయాన్ని కూడా ఆత్మిక స్థితిలో స్థితులు చేసుకోవాలి. ఎదుటాత్మని కూడా ఆత్మగా చూడాలి. ఎప్పుడైతే మనం ఎదుటాత్మని ఆత్మగా చూసేటువంటి ఆత్మిక దృష్టిని అలవాటు చేసుకుంటామో, అప్పుడు మన స్థితి ఆత్మీయంగా అయిపోతుంది, పరిస్థితులు పరివర్తన అయిపోతాయి, మన గుణాలు కూడా ఆత్మకి సంబంధించినటువంటి గుణాలే వస్తాయి. సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, పవిత్రత ఇవన్నీ మనలో నిండుతాయి ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు. ఆత్మిక స్థితిలో ఉండి కర్మ చేసినప్పుడు కర్మ కూడా శ్రేష్ఠ కర్మగా పరివర్తన అయిపోతుంది. అందుకని బాబా ఈ పాయింట్లో మన దృష్టిని పరివర్తన చేసుకునే పురుషార్థం చేయమని చెప్తున్నారు. 8:69 బాబా చెప్తున్నారు, శక్తిశాలి పురుషార్థం కొరకు ఏదో ఒక జ్ఞాన పాయింట్ని రోజంతా మననం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు శక్తిశాలి పురుషార్థం చేయాలంటే మనం జ్ఞానం యొక్క పాయింట్స్ ఎన్నో వింటూ ఉంటాం. ఇప్పుడు కూడా మనం ఎన్నో క్లాసులు వింటున్నాం, కానీ ఎన్ని క్లాసులు విన్నామో, ఎన్ని పాయింట్స్ విన్నామో అని కాదు. ప్రతిరోజు మనం విన్నటువంటి జ్ఞాన మురళీలలో ఏదో ఒక విశేషమైనటువంటి పాయింట్ తీసుకోవాలి. మనం ఫలానా పాయింట్ అని బాబా చెప్పారు, మీ మనసుకి ఏది నచ్చుతుందో, ఏ పాయింట్ శక్తిశాలిగా అనిపిస్తుందో అది రోజంతా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆ శక్తిశాలి పాయింట్ని రోజంతా గుర్తుపెట్టుకుంటారో, అప్పుడు ఆ రోజు మీకు చాలా శక్తిశాలి పురుషార్థం తయారవుతుంది. ఇంకా మన స్థితి అలజడి అవ్వదు. ఏదైనా పరిస్థితి వచ్చినా, ఈరోజు బాబా ఈ విశేషమైన పాయింట్ చెప్పారు కదా అని ఆ పాయింట్నే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు అమృతవేళ యోగమైన తర్వాత బాబా జ్ఞానమురళి నుండి ఒక విశేషమైన పాయింట్ తీసుకుని మనం రోజంతా గుర్తుపెట్టుకుంటే ఆ రోజు మనకి చాలా మంచి పురుషార్థం జరుగుతుంది. 8:11-69 జ్ఞానం యొక్క సలహా సరైన మార్గంలో తీసుకోవటానికి బదులు వ్యతిరేక రూపంలో ప్రయోగిస్తున్నారు. దీని కారణంగా పురుషార్థం బలహీనమవుతుంది. పైన బాబా మన పురుషార్థం శక్తిశాలిగా అవటానికి యుక్తి చెప్పారు.
ఈ పాయింట్లో బాబా పురుషార్థం ఎందుకు బలహీనమవుతుందో చెప్తున్నారు. ఎందుకు పురుషార్థం బలహీనమవుతుందంటే, బాబా చెప్పేటువంటి జ్ఞానం యొక్క పాయింట్స్ని అందరూ సరైన పద్ధతిలో తీసుకోవటం లేదు. బాబా మాటని పట్టుకుంటున్నారు, కానీ ఏ భావంతో బాబా చెప్పారనేది ఎవ్వరికీ కూడా బుద్ధికి సరైన పద్ధతిలో టచ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే బాబా చెప్పినటువంటి పాయింట్ని సరైన మార్గంలో తీసుకోకుండా వ్యతిరేకంగా తీసుకుని వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటే మీరు పురుషార్థంలో కూడా శక్తిశాలిగా ముందుకు వెళ్ళలేరు. కనుక బాబా చెప్పినటువంటి ప్రతి పాయింట్ యొక్క లోతులకి వెళ్ళాలి. బాబా ఏ భావంతో చెప్పారో అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పారో, అక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్పారు, ఎవరికి ఏ మహావాక్యం చెప్పారు, ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, ఆ పాయింట్ని విధిపూర్వకంగా తెలుసుకోగలిగినప్పుడు పురుషార్థంలో ముందుకెళ్ళగలుగుతాం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, బాబా చెప్పిన జ్ఞానం యొక్క పాయింట్స్ని వ్యతిరేక రూపంలో తీసుకుంటున్నారు. బాబా చెప్పే మాటను పట్టుకుంటున్నారు కానీ భావాన్ని తీసుకోవటం లేదు. ఉదాహరణకి బాబా చెప్తారు కదా, మాయ వస్తుంది, మాయ అంత మిమ్మల్ని తేలిగ్గా వదిలిపెట్టదు, అంతిమ శ్వాస వరకు కూడా మాయ మీ వెంటే ఉంటుంది, మాయని జయించటం చిన్నమ్మగారింటికి వెళ్ళినంత తేలిక కాదు అని చెప్తారు బాబా. అయితే పిల్లలందరి పాయింట్ని పట్టుకుని, బాబాయే చెప్పారు కదా మాయ వస్తుంది అని, కనుక మాకు మాయ వచ్చింది మాయ వచ్చింది అని అంటున్నారు. అయితే బాబా మాయ వస్తుంది అని చెప్పారు, కానీ దాంతోపాటు నెక్స్ట్ వెంటనే ఏం పాయింట్ చెప్పారు, బాబా తోడుతో మాయాజీత్గా కావాలి, ఆ మాయని జయించేటువంటి యుక్తులు కూడా చెప్పారు, వాటిని మర్చిపోతున్నారు. సగం పాయింట్ని అర్థం చేసుకుంటున్నారు, వ్యతిరేకంగా అర్థం చేసుకుంటున్నారు, బాబాయే చెప్పారు కదా అంటున్నారు. దీని కారణంగా పురుషార్థంలో బలహీనం అయిపోతున్నారు. కానీ బాబా చెప్పినటువంటి పాయింట్ని యథార్థ రూపంలో శక్తిశాలిగా విధిపూర్వకంగా మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ పాయింట్ని కర్మలోకి తీసుకొచ్చినప్పుడు మన పురుషార్థం శక్తిశాలిగా అవుతుంది. 24:1-70 విఘ్నాలని పరీక్షగా భావిస్తే సులువుగా విజయం పొందుతారు. కేవలం విఘ్నాన్ని విఘ్నంగా భావిస్తే అలసిపోయి ఓడిపోతారు. బాబా ఏం చెప్తున్నారు, జ్ఞానంలో ముందుకెళ్తున్నప్పుడు మీకు ఎన్నో విఘ్నాలు పరీక్షలు వస్తాయి. అయితే పరీక్ష అనేది ఎంతో సమయం ఉండదు మనకి. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ కూడా 2.5 గంటలు ఉంటుంది అంతే లౌకిక పరీక్షల్లో కూడా. అలాగే ఇక్కడ కూడా పరీక్ష అనేది మనకు అంత సమయం కూడా ఉండదు, 1 సెకనే. ఈ విఘ్నాలు అనేవి పరీక్షగా భావిస్తే 1 సెకండ్లో అవి మనకి పక్కకెళ్ళిపోతాయి. విఘ్నాన్ని మీరు పరీక్షగా భావించట్లేదు, అందుకే అలజడైపోతున్నారు. పరీక్ష అనుకుని 1 సెకండ్లో దాటేస్తే సులువుగా విజయం పొందేస్తారు. నాకు విఘ్నాలు వచ్చేసినాయి, పరిస్థితులు వచ్చేసినాయి అని అనుకుంటూ ఉంటే వాటితో యుద్ధం చేసి చేసి అలసిపోతారు, ఓడిపోతారు. 25:1-70 సంజీవని మూలికి సదా వెంట ఉంచుకోవాలి. దీని ద్వారా వెనుకొచ్చిన వారు కూడా ముందుకెళ్ళిపోతారు. దీన్నే తీవ్ర పురుషార్థం అంటారు. ఎందుకంటే ఇది సెకండ్ల వ్యాపారం. సంజీవని మూలిక అంటే బాబా మురళియే మనకి సంజీవని మూలిక. ఇది ఈ మురళి యొక్క పాయింట్స్ని ఎప్పుడు కూడా మనం వెంట ఉంచుకోవాలి. వెనుకొచ్చిన వాళ్ళు కూడా తీవ్రంగా ముందుకెళ్ళిపోవాలంటే బాబా ఒకే ఒక యుక్తి చెప్తున్నారు. ఏంటంటే, బాబా యొక్క మహావాక్యాలను సంలగ్నతతో విని వాటిని మగ్నస్థితిలో మననం చేస్తూ ఆ పాయింట్స్ని స్వరూపంలోకి తీసుకొచ్చినప్పుడు చివరి వచ్చినా కానీ మీరు ముందుకెళ్ళిపోతారు. ఇదే తీవ్ర పురుషార్థం. బాబా దగ్గర మనం చేసేటువంటి వ్యాపారం
సంవత్సరాల యొక్క వ్యాపారం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నాం, అన్ని సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నామని కాదు. సెకండ్ల వ్యాపారం. మనం ఎన్ని సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నా, ఎన్ని సెకండ్లు మంచి మనసుతో శక్తిశాలిగా బాబాని జ్ఞాపకం చేసుకున్నాం, ఇది మన అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. కనుక బాబా యొక్క మహావాక్యాలను ఎప్పుడు వెంట ఉంచుకుని ఆ మహావాక్యాలను మననం చేసుకుంటూ వాటిలో లీనమై ధారణాస్వరూపంగా అయితే లాస్ట్ వచ్చినా కూడా ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు, ఫస్ట్ నెంబర్ తీసుకోగలుగుతారు. 2470. ఎంత పనిలో ఉన్నా కానీ మధ్య మధ్యలో ఒక్క సెకండ్ తీసి మాటలకు అతీతమయ్యే అభ్యాసం చెయ్యాలి. దీని ఆధారంగా ప్రత్యక్ష రూపం తయారవుతుంది. దీన్నే బాబా ట్రాఫిక్ కంట్రోల్ అంటారు. ఒకప్పుడు మనకి కొన్ని సమయాలు ట్రాఫిక్ కంట్రోల్గా నిర్ణయించారు. అప్పుడు సమయం ఎక్కువ ఉంది కాబట్టి ఆ కొన్ని సమయాలు చేసినా సరిపోయేది. కానీ ఇప్పుడు బాబా గంట గంటకి చేసుకోమంటున్నారు మనల్ని. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు పెరిగిపోతున్నాయి కనుక ఎక్కువ సమయం మనకి బాబా శక్తిశాలి స్మృతి యొక్క అభ్యాసం ఉండాలి. ఈ అశరీర స్థితి యొక్క అభ్యాసం ఎక్కువ సమయం లేకపోతే ఇప్పుడు వచ్చేటువంటి పరీక్షల్లో మనం ఫెయిల్ అయిపోతాం. అందుకు బాబా మీరు ఎంత పనిలో బిజీగా ఉన్నా, ఎంత సేవ్ ఉన్నా, ఎంత కుటుంబంలో ఎన్ని పనులున్నా మధ్య మధ్యలో ఆ పనిని ఆపి ఒక్క సెకండ్ అయినా ఆ మాటలకు అతీతంగా అశరీరి అయ్యేటువంటి అభ్యాసం చేయండి. ఎందుకంటే ఇది ఒక సెకండ్ అనుకుంటాం మనం, కానీ ఈ ఒక సెకండ్ యొక్క అభ్యాసమే మనల్ని అంతిమ సమయంలో రక్షిస్తుంది. ఇదే మనకి ప్రత్యక్ష రూపంగా తయారవుతుంది. మన స్థితిని తయారు చేసేటువంటి సహజమైన పురుషార్థం ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్. ఇది పురుషార్థం చేస్తున్నట్టు కూడా ఉండదు మనకి, దీంట్లో ఏ కష్టం ఉండదు. సహజంగా చేసుకునేటువంటి పురుషార్థం, ఎక్కువ మార్కులు పొందేటువంటి పురుషార్థం, ఎక్కువ స్థితిని తయారు చేసుకునేటువంటి పురుషార్థం. కనుక ఎంత పనిలో బిజీగా ఉన్నా మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ అవ్వగానే ఆ పని ఆపి ఆ మాటలను ఆపి మాటలకు అతీతంగా పరంధామంలో బిందురూపుడైనటువంటి శివబాబా నుండి శక్తిని నింపుకుని తర్వాత మీ పని మీరు చేసుకోండి. అప్పుడు మీ పురుషార్థం చాలా ఉన్నతంగా ముందుకెళ్ళిపోతుంది, మీ స్థితి కూడా మంచిగా తయారైపోతుంది. 5470. ఎవరికైతే విస్తారాన్ని మలుచుకునే స్థితి వస్తుందో వారు బాబా సమాన స్థితిని పొందుతారు. చూడండి, బాబా దగ్గరికి వెళ్ళి మనం ఎన్నో చెప్తూ ఉంటాం, కష్టాలు సుఖాలు అనుభవాలు అన్నీ చెప్తాం. కానీ బాబా యొక్క ఉన్నత స్థితి ఏంటంటే విస్తారాన్ని అంతటినీ మలుచుకుని సార రూపంలో బాబా మనకి జవాబిస్తారు, సార రూపంలో శక్తినిస్తారు. అలాగే మనం కూడా ఈ విస్తారాల్లోకి వెళ్ళకూడదు. విస్తారాలంతటినీ మలుచుకుని సార రూపంలోకి వచ్చినప్పుడే బాబా సమానంగా కాగలుగుతాం. 1870. దినచర్య సరిగ్గా లేకుంటే సమయాన్ని సఫలం చేసుకోలేరు. సమయం సఫలం కాకుంటే కార్యం సఫలం అవ్వదు. బాబా చెప్తున్నారు, ప్రతిరోజు మీకు అమృత వేళ మీ దినచర్యను మీరు సెట్ చేసుకోవాలి. ఈరోజు శరీరానికైనా ఆత్మకైనా ఏ టైంకి ఏం చేసుకోవాలి, ఆ దినచర్య మీకు కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు సమయం అంతా కూడా సఫలమైపోతుంది. అలా కాదు, ఏ టైంకి కావాలంటే ఆ టైంకి చేసుకోవచ్చు పర్వాలేదు అని మీకు ఒక టైం టేబుల్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, మీరు ఏ కార్యం కూడా చేయలేరు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని ఆ కార్యం అలా అలా ప్రొలాంగ్ అయిపోతుంది. అలా కాకుండా ఈరోజు నేను ఈ సేవ చెయ్యాలి, ఇంత సేవ చెయ్యాలి, ఇంత సమయం యోగం చేసుకోవాలి, ఇన్ని మురళీలు చదువుకోవాలి, ఈ టైంకి ఇది చేసుకోవాలి, ఈ టైంకి ఈ సేవ చేసుకోవాలి, ఇలాగ ఒక టైం టేబుల్ మీకు కరెక్ట్గా ఉన్నట్లయితే ఈ సంఘం యుగంలో ప్రతి సమయం మీకు సఫలమవుతుంది.
నా సంస్కారమే ఇంత అని సంస్కారంపై దోషం పెట్టి పురుషార్థం చేయటం మానకూడదు. పురుషార్థం చేసి మీ పాత స్వభావ సంస్కారాలను తొలగించుకోవాలి. బాబా సమానమైన సంస్కారాలను మీరు తయారు చేసుకోవాలి. అంతే తప్ప నా మాటే ఇంత, నా సంస్కారమే ఇంత, నాకు ఇలాగే అలవాటు అని మీ సంస్కారాలని మీరు అడ్డంగా పెట్టుకుని పురుషార్థాన్ని దూరం చేసుకోకూడదు, మార్చుకోవాలి. ఒకప్పుడు మనం అలాగే ఉండేవాళ్ళం. బాబాను తెలుసుకోకముందు ఎవరికి వాళ్ళు, మనమే గొప్ప. మన సంస్కారం మనకు గొప్ప, మన మాట మనకి గొప్ప, మన అలవాటు మనకు గొప్ప. కానీ ఇప్పుడు బాబా పిల్లలైన తర్వాత, బ్రాహ్మణాత్మలైన తర్వాత బాబా సంస్కారమే మన సంస్కారం, బాబా మాటే మన మాట, బాబా ఏది చెప్తే అదే చెయ్యాలి, ఇంక మరలా వేరేది నా సంస్కారం నా అలవాటు అని బాబాకి చెప్పకూడదు మనం. ఓకే, అలా చెప్పామనుకోండి మన మన పురుషార్థమే డౌన్ అవుతుంది. బాబా చెప్పినటువంటి పద్ధతి ప్రకారం మనం విధి ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతే పురుషార్థంలో ముందుకెళ్ళిపోగలుగుతాం. బాబా చెప్తున్నారు 8:12:70, పురుషార్థంలో ఓడిపోయిన వారు కేవలం ఓటమే కాదు ధర్మరాజు శిక్షలు కూడా అనుభవించాలి. భవిష్యత్తులో కూడా ఉన్నతి పదవి పొందలేరు, దేవతలకు హారాలు చేసేవారిగా అవుతారు. మాకు బాబాపై స్నేహం ఉంది, సేవపై స్నేహం ఉంది, పరివారంపై స్నేహం ఉంది అంటారు. బాబా చెప్తున్నారు వీటన్నింటికంటే గొప్ప స్నేహం ఏంటంటే పురుషార్థంపై స్నేహం. ఎందుకంటే పురుషార్థంలో మీరెంత ముందుకు వెళ్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఈ పురుషార్థం చేయటంలో మీరు ఓడిపోయారనుకోండి, కేవలం ఓడిపోవటమే కాదు అంతటితో ఆగిపోదు, ధర్మరాజపురిలో మీరు ఓడిపోయిన దానికి శిక్ష కూడా ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో ఉన్నత పదవి రాదు. ఓడిపోయిన వారు దేవతలకి హారాలు చేసేవారుగా అవుతారు. ఇవన్నీ పురుషార్థంలో ఓడిపోయినటువంటి ఆత్మలకి గుర్తులు చెప్తున్నారు బాబా. కనుక పురుషార్థంపై స్నేహం అనేది చాలా ముఖ్యం. పురుషార్థానికి ముఖ్య ఆధారం గ్రహించే శక్తి. 25:3:71, అతీతం అవటానికి పురుషార్థం ఉంది కానీ అందరికీ ప్రియంగా అవటానికి పురుషార్థం లేదు. అందరికి అతీతం కావాలంటే కష్టపడాలి, కానీ అందరికీ ఇష్టంగా కావాలంటే కష్టపడక్కర్లేదు. ఎప్పుడైతే బాబాకి మనం ప్రియంగా అవుతామో, బాబా చెప్పినట్లు నడుచుకుంటామో, అప్పుడు అందరికి ఇష్టమైపోతాం, దానికి పెద్ద కష్టపడక్కర్లేదు. కానీ అన్ని విషయాల నుంచి అతీతం కావాలి, సంబంధీకుల నుంచి అతీతం కావాలి, పదార్థాల నుంచి అతీతం కావాలి, దేహం నుంచి అతీతం కావాలంటే మాత్రం మనం కష్టపడి పురుషార్థం చేయాలి. అతీత స్థితి అంటే ఏంటి? ఆత్మలో ఏవైతే పాత సంస్కారాలు ఉన్నాయో వాటి నుంచి మొదట అతీతం కావాలి మనం. ఈ పాత సంస్కారాలు ఏమనుకుంటున్నాం? నావి అంటున్నాం. నా సంస్కారమే ఇంత, నా మాటే ఇంత, నావి అనుకుంటున్నాం. ఎప్పుడైతే నావి అనుకుంటున్నారో వాటికి ప్రియంగా అయిపోతున్నారు మీరు. ఇష్టం అనిపిస్తున్నాయి అవి మీకు, అవి కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాయి. మీరు ఎప్పుడైతే నావి అంటున్నారో మీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. కానీ బాబా అంటున్నారు ఆ పాత సంస్కారాలు మీవి కాదు, ఇప్పుడు బాబా సంస్కారాలే మీ సంస్కారాలు. కనుక మొదట మీలో ఉన్నటువంటి పాత స్వభావ సంస్కారాల నుంచి అతీతం అవ్వండి. ఈ రోజుల్లో స్నేహం స్వార్థంతో ఉంటుంది, దీని ఆధారంగా ఆత్మలు తగులుపాట్లో ఉండిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరితోనైనా మనం తగులుపాటు పెట్టుకుంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ ఆత్మలు మనతో స్నేహం చేస్తున్నా అందరూ స్వార్థంతోనే చేస్తున్నారు. కనుక ఎవరితో కూడా మనకి తగులుపాటు ఉండకూడదు అంటే బాబా చెప్తున్నారు అందరికి అతీతమయ్యేటువంటి పురుషార్థం చెయ్యాలి మీరు. 29:4:71, స్మృతిలో ప్రతి సెకను నాకు పరీక్ష జరుగుతుంది అనుకోవాలి. ప్రతి సెకను పరీక్ష మనకి, ప్రతి గడియ అంతిమ గడియ అన్నట్లుగా ప్రతి సెకను పరీక్ష. దృష్టిలో చదివించే బాబా నేను చదువుకునే విద్యార్థిని అని ఉంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వరు, సదా ఈ పురుషార్థం చెయ్యాలి. మన స్మృతిలో ప్రతి సెకను నాకు పరీక్ష జరుగుతుంది అనుకోవాలి.
పరీక్ష అంటే ఒక్క సెకండ్ ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. దృష్టిలో చదివించే బాబా, నేను చదువుకునే విద్యార్థిని, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 22-1-71 ఎవరు మిమ్మల్ని అసంతుష్టం చేసినా స్వయం సంతుష్టంగా ఉంటే ఇతరులు కూడా మీ స్థితి ద్వారా సంతుష్టమైపోతారు. కొందరి ద్వారా మనకు అసంతుష్టత ఎదురవ్వచ్చు. కనుక బాబా చెప్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని అసంతుష్టం చేసినా మీరు అసంతుష్టం అవ్వకండి, మీ స్థితిలో మీరు ఉండండి. మీ పురుషార్థం మీరు చేసుకుంటూ మీరు సంతుష్టంగా ఉంటే అప్పుడు వాళ్ళు కూడా సంతుష్టమైపోతారు. ఇతరుల లోపం తమ లోపంగా భావించి నడిస్తే స్వయం కూడా సంపూర్ణమైపోతారు. వాళ్ళు అలా చేస్తున్నారు, దాని కారణంగా నా పురుషార్థం తక్కువైపోయింది అనుకోకండి. వాళ్ల లోపాన్ని కూడా మీ లోపంగా భావించి దాన్ని తొలగించుకోవటానికి, వాళ్ళది తొలగించుకోవటానికి కూడా ప్రయత్నం చేయండి, వాళ్ళకి సహాయం చేయండి. అప్పుడు మీరు సంపూర్ణంగా అయిపోతారు. లేదు, ఇతరుల లోపం మీరు చూశారనుకోండి, ఫలానా వాళ్ళు కారణంగా నా పురుషార్థం ఆగిపోయింది అంటారు. అందుకని ఇతరుల్లో ఉన్న లోపం కూడా నా లోపం అనుకోండి. మీ లోపాన్ని తొలగించుకోవటానికి మీరు ఎంత కష్టపడుతున్నారో, ఎంత పురుషార్థం చేస్తున్నారో, వారు కూడా మంచిగా కావాలి, వారి బలహీనత కూడా తొలగిపోవాలి, లోపం తొలగిపోవాలి అని చెప్పి మీరు బాబాతో మంచి సంకల్పం చేశారనుకోండి, పురుషార్థంలో ముందుకెళ్ళిపోతారు. అందుకని ఫలానా వారి కారణంగా, ఫలానా వారి సంస్కారం కారణంగా నా పురుషార్థం తగ్గిపోతుంది అనుకోకండి. మీ పురుషార్థం మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరైనా మిమ్మల్ని అసంతుష్టం చేసినా మీరు అసంతుష్టం అవ్వకండి. మీ స్థితిలో మీరుంటూ మీ పురుషార్థంతో మీరు సంతుష్టంగా ఉంటూ ముందుకెళ్ళిపోండి అని చెప్తున్నారు బాబా. 24-10-71 బేహద్దులో ఉండే పురుషార్థం ద్వారా హద్దు స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. పురుషార్థంలో కూడా మనకు హద్దు ఉండకూడదు. బేహద్దు, మనం హద్దులో మనం తయారయ్యి కొంతమందినే తయారు చేయాలని అనుకోకూడదు. బేహద్దుగా పురుషార్థం చేసుకోవాలి. మన పురుషార్థం కూడా బేహద్దుగా ఉండాలి. ఇతరాత్మల్ని తయారు చేయడంలో కూడా బేహద్దు స్థితి ఉండాలి. అప్పుడు ఈ హద్దులో చిన్న చిన్న విషయాలు మనకు టచ్ అవ్వవు. బేహద్దు స్థితి అంటే ఏంటి? సంపూర్ణ స్థితి, సంపన్న స్థితి. ఆ సంపూర్ణ స్థితి, సంపన్న స్థితి పొందటానికి మనం ఏం చేయాలి అది ఆలోచించుకుంటూ మనం పురుషార్థంలో ముందుకెళ్తున్నప్పుడు ఈ హద్దులో వచ్చేటువంటి చిన్న చిన్న విషయాలు మనకు టచ్ అవ్వవు. మనం హద్దు పురుషార్థిగా ఉన్నామనుకోండి, ఈ చిన్న చిన్న విషయాలకి మన పురుషార్థం డౌన్ అయిపోతూ ఉంటుంది. మన ధ్యాస ఎప్పుడే దేని మీద ఉండాలంటే సంపన్నత, సంపూర్ణత పొందే వైపు ఉండాలి. భక్తి ఆత్మల వారి వలె హద్దు సమాప్తి అయిన తర్వాత బేహద్దులోకి వస్తామని అనుకోకండి. ఇప్పుడు ఆ సమయం సమాప్తి అయిపోయింది. భక్తులు చూడండి, ఏదైనా కోరిక పూర్తయిందనుకోండి చక్కగా భక్తి చేసేస్తారు, మరలా మానేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, హద్దు సమాప్తి అయిన తర్వాత అప్పుడు బేహద్దులోకి వెళ్తాం, ఈ కోరికలన్నీ పూర్తయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇంకా వానప్రస్థ స్థితి వచ్చినప్పుడు ఇంకా దేవుణ్ణే జ్ఞాపకం చేసుకుంటాం అనుకుంటారు. మీరు అలా ఉండకూడదు. మీరు పురుషార్థంలో కూడా హద్దు విషయాలు ఏమీ కూడా ఆధారం తీసుకోకూడదు, బేహద్దుగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇలాగా హద్దు అయిపోయిన తర్వాత బేహద్దులోకి వస్తామనే సమయం కూడా సమాప్తి అయిపోయింది అంటున్నారు బాబా. 14-3-72 ఉల్లాసం సోమరితనాన్ని సమాప్తి చేస్తుంది. సోమరితనం కూడా విశేష వికారం. పురుషార్థంలో విఘ్నం వేసేది ఏంటంటే సోమరితనమే. మనకి పురుషార్థం చేయటానికి ఉత్సాహం ఉండాలి. నేను తయారై అందరినీ తయారు చేయాలి, నేను యోగం చేసుకుని శక్తిశాలిగా తయారవ్వాలి, పరిస్థితులను ఎదుర్కోగలగాలి. ఇలా మనకు ఉత్సాహ ఉల్లాసాలు పురుషార్థంలోనైనా సేవలోనైనా మనకు ఉత్సాహ ఉల్లాసాలు ఉంటే సోమరితనం పోతుంది. కానీ పురుషార్థంలో ముఖ్య విఘ్నం ఏంటంటే మనకి సోమరితనం. ఆది ఆత్మలో అది సోమరితనం ఆత్మలో ఏ విధంగా విఘ్నం వేస్తుందంటే ఆలోచిస్తాం, చేస్తాం, చేసి తీరుతాం, అయిపోతుంది, రేపటి నుంచి చేస్తాం, ఫలానా వారు చేస్తే చేస్తాం, ఇవన్నీ సోమరితనపు నిద్రలు.
పురుషార్థం అంటే మనం ఏ సెకండ్ అయితే ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో ఆ సెకండ్ వెంటనే అది మొదలుపెట్టేయాలి మనం. ఇంకా ఈ సోమరితనం కనుక మనకు వచ్చిందనుకోండి, ఎలాంటి మాటలు మాట్లాడతామంటే ఆలోచిస్తాం, చేస్తాం, రేపటి నుంచి చేసేస్తాం, ఎల్లుండి నుంచి చేసేస్తాం, ఫలానా వారు చేస్తే చేస్తాం, చేసి తీరుతాం, చేసి చూపిస్తాం. ఇవన్నీ ఏంటి? సోమరితనంతో మాట్లాడే మాటలు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే చేస్తాం 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 అంటూ ఆ సోమరితనం అనే నిద్రలో నిద్రపోతూ ఉంటారు. ఈలోపు సమయం అయిపోతుంది, పురుషార్థం సమాప్తి అయిపోతుంది. సోమరితనం అనేది ఎంత డేంజర్ అంటే బాబా నుండి కూడా దూరం చేసేసి మనల్ని మోసం చేసేస్తుంది. ఇది చిన్న వికారం. ఈ వికారం ఏం చేస్తుంది? పురుషార్థం నుంచి దూరం చేసేస్తుంది, బాబా నుంచి దూరం చేసేస్తుంది, తెలియకుండా మోసపోతాం. 8572 జ్ఞానానికి విరుద్ధంగా ఏ వస్తువునైనా స్వీకరిస్తే జ్ఞాని కాదు, అజ్ఞాని. బాబా చెప్తున్నారు మీరు ప్రతి వస్తువు కూడా ఏది స్వీకరించినా జ్ఞానం చెప్తుంది ఏం చేయాలి అని. బాబా ఏ వస్తువు మనం ఎవరి నుంచి స్వీకరించినా ఏం చెప్తారు? బాబా ఇది బాబా ఇచ్చారు అనుకోండి. నాది అనుకోవద్దు, ఫలానా వారు ఇచ్చారు అనుకోవద్దు. బాబా దగ్గర పెట్టుకుని బాబా ఇచ్చారు నాకు అని స్వీకరించాలి. ఇది జ్ఞాని ఆత్మకి గుర్తు. జ్ఞానానికి విరుద్ధంగా మనం ఏదైనా సరే నాది అనే భావనతో లేదన్నా ఫలానా ఆత్మ ఇచ్చారు అనే భావంతో మీరు స్వీకరిస్తే మీరు జ్ఞాని కాదు, అజ్ఞాని అని చెప్తున్నారు బాబా. 8672 సూక్ష్మ అభిమానం ఒకవైపు, రెండో వైపు తెలివి తక్కువతనం, ఇవి రెండు పురుషార్థాన్ని బలహీనం చేసేస్తున్నాయి. మన పురుషార్థాన్ని బలహీనం చేసేటువంటి ముఖ్యమైన కారణాలు రెండు చెప్తున్నారు బాబా. ఒకటి సూక్ష్మ అభిమానం. లోపల అభిమానం ఉంటుందన్నమాట, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలను, నేను చాలా చేసేసాను పురుషార్థం, నేను యోగిని, నేను జ్ఞానిని, నేను సేవాధారిణి, ఇలా లోపల ఉండేటువంటి ఈ సూక్ష్మ అభిమానం ఏం చేస్తుందంటే పురుషార్థంలో ముందుకెళ్ళనివ్వదు, అక్కడతో ఆగిపోతారంతే, ఇంక చేయరు. రెండో వైపు కొంతమంది తెలివి తక్కువతనంతో, చాలా తెలివైన వారిగా ఉన్నామనుకుంటారు, చాలా ఎక్కువ చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ఈ తెలివి తక్కువతనంతో కూడా మోసపోతున్నారు. ఈ అభిమానం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే అభిమానం కారణంగా ఎవరైనా ఉన్నతి కొరకు సైగ చేసినా సూక్ష్మ సహన శక్తి యొక్క ధారణ లేని కారణంగా అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఏంటంటే సూక్ష్మ అభిమానం, మాకన్నీ తెలుసు, మేమంతా చేసేస్తాం, మేము చాలా విశేషాత్మలం, చాలా గొప్ప సేవాదారులం అనుకుంటూ ఎవరైనా ఏదన్నా వాళ్లలో ఉన్న చిన్న లోపం గురించి లేదా వాళ్ళు ఉన్నతంగా ముందుకెళ్ళటం కొరకు ఇలా చేసుకుంటే బాగుంటుంది అక్కయ్య, ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నయ్య అని చెప్పి ఎవరైనా సైగ చేశారనుకోండి, వాళ్ళకి సహన శక్తి ఉండదు. ఎందుకంటే అభిమానమే తప్ప ఆ సూక్ష్మ సైగని అర్థం చేసుకునేటువంటి సహన శక్తి లేని కారణంగా ఆ సైగని కూడా అర్థం చేసుకోరు. అప్పుడు పురుషార్థంలో ముందుకెళ్లరు, మీరు మాకు చెప్పేదేంటి అనేటువంటి భావనలోకి వచ్చేస్తారు. ఆ అభిమానంలోకి వచ్చేసి పోనీ ఎందుకు చెప్పారు, ఒకసారి బాబా దగ్గర కూర్చుని మనలో ఏమైనా లోపముందా పరిశీలించుకుందాం, తొలగించుకుందాం అనేటువంటి భావన ఆత్మకు లేని కారణంగా ఆత్మని కూడా అపార్థం చేసుకుని అక్కడతో ఆగిపోతుంది. ఈ అభిమానం సమాప్తి కావాలంటే ఎలా మరి? స్వమానంలో ఉండండి, నిర్మాణంగా ఉండండి, అప్పుడు అభిమానం సంపూర్ణంగా సమాప్తి అయిపోతుంది. మీ స్వమానంలో మీరు ఉండండి, నిర్మాణంగా పేరు గౌరవం వీటిని ఆశించకండి, అప్పుడు అభిమానం సమాప్తి అయిపోతుంది. పాయింట్స్ చాలా వింటున్నారు ఇప్పుడు, ఇతరులకి వినిపిస్తున్నారు. ఇది వేదాంతం. ఈ వేదాంతం యొక్క ప్రభావం అల్పకాలికంగా వస్తుంది. బాబా పాయింట్స్ చదవటం, అందరికీ చెప్పటం ఇది పెద్ద గొప్ప విషయం కాదు. బయట ప్రపంచంలో పండితులు ఇంకా గొప్ప గొప్ప పాయింట్స్ చెప్తున్నారు, ఎన్నో గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్తున్నారు. అలాగే బాబా పిల్లలు కూడా వేదాంతుల్లాగా రకరకాల పాయింట్స్ అందరికీ చెప్తున్నారు. వాటిని విస్తారం చేసి బాబా ఒక పాయింట్ చెప్తుంటే మనం 10 పాయింట్స్ చెప్తున్నాం. కానీ ఇది అల్పకాలిక ప్రభావాన్ని వేస్తుంది. మెయిన్ కావాల్సింది ఏంటంటే మనం బాబా జ్ఞానం ఎవరికైనా చెప్పేటప్పుడు
బాబా మురళి చెప్పేటప్పుడు ఆ స్వమానం యొక్క స్థితిలో ఉండి చెప్పాలి. ఆ పాయింట్ని మనం అనుభవం చేసుకుంటూ, ఫస్ట్ మనం ఆ పాయింట్ని ధారణ చేయడానికి ప్రయత్నిస్తూ ఇతరాత్మలకి చెప్పినప్పుడు దాని ప్రభావం సదాకాలికంగా పడుతుంది. కనుక అభిమానంలోకి రాకూడదు, తెలివి తక్కువ వాళ్ళుగా కూడా ఉండకూడదు. అయితే ఈ స్వమానం ఎప్పుడు ఉంటుంది మనకి? సంకల్పంలో కూడా మనకు అపవిత్రత ఉండకూడదు, అప్పుడు స్వమానంలో ఉండగలుగుతాం. 22/7/72 ప్రవృత్తిలో ఉండి మా ఇల్లు మా సంబంధీకులు అనుకుంటే మోహం వస్తుంది. బేహద్దు బాధ్యత స్వతహాగానే మోహాన్ని తగ్గిస్తుంది. బాబా చెప్తున్నారు, కుటుంబంలో ఉంటూ కూడా ఇది నా ఇల్లు వీళ్ళు మా సంబంధీకులు అనుకుంటే మీకు తగులుపాటు వచ్చేస్తుంది. బేహద్దు బాధ్యత పెట్టుకోండి. మీరు మొత్తం ప్రపంచమంతా మన బాబా యొక్క పిల్లలే, అందరూ బాబా సంతానంగా నా సోదరాత్మలు. లౌకికంగా ఆ పిల్లల బాధ్యతే కాదు, మీకు ఈ పిల్లల బాధ్యత కూడా ఉంది. బేహద్దు బాధ్యత తీసుకుంటే హద్దు బాధ్యత సమాప్తి అయిపోతుంది, మోహం కూడా రాదు మీకు. హద్దులో ఉండి కర్తవ్యం నిలుపుకుంటున్నాము అంటున్నారు. బ్రాహ్మణాత్మలైన మీరు సమయాన్ని సంకల్పాన్ని వ్యర్థం చేస్తున్న కారణంగా ఇతరాత్మల భాగ్యాన్ని తయారు చేయటానికి బదులు పాడు చేయటానికి నిమిత్తమవుతున్నారు. మీరేమనుకుంటున్నారు, బాబా కుటుంబాన్ని వదలమనలేదు కదా, కనుక హద్దులో ఉంటున్నాం మేము, మా పిల్లల్ని మేము పోషించుకుంటున్నాం, మా ఇంట్లో మేము ఉంటున్నాం, మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం, మా ఉద్యోగాలు మేము చేసుకుంటున్నాం, మా వ్యాపారం మేము చేసుకుంటున్నాం అంటున్నారు. బాబా చెప్తున్నారు, కానీ బాబా యొక్క శ్రీమతం ఏంటంటే కుటుంబంలో ఉండేవాళ్ళకి సమానత ఉంచుకోండి. ఇంకా 100%లో 55% బాబా సేవకు ఉపయోగించి 45% కుటుంబానికి ఉపయోగించినా పర్వాలేదు. ఎక్కువ శాతం ఎటు తూగాలి అంటే అలౌకికత వైపే తూగాలి. లేదా అలా కుదరట్లేనప్పుడు సమానతైనా ఉంచుకోండి, అటు 50% ఇటు 50%. అంతేకాని బాబా కుటుంబంలో ఉండమన్నారు, పిల్లల్ని కుటుంబాన్ని వదలొద్దన్నారని వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూ మీ సమయాన్ని సంకల్పాన్ని వ్యర్థం చేసుకున్నారనుకోండి, అలౌకిక విషయాలలో లౌకిక పిల్లలతో లౌకిక సంబంధీకులతో, ఈ సంఘం యుగంలో బాబా ద్వారా భాగ్యం తయారు చేసుకోవటానికి బదులు మీరు భాగ్యాన్ని తయారు చేసుకోలేరు, ఇతరాత్మల భాగ్యాన్ని కూడా తయారు చేయలేరు. వాళ్ళతో పాటు మీరు కూడా ఆ మోహంలోకి వెళ్ళిపోయి, ఆ తగులుపాట్లోకి వెళ్ళిపోయి మీరు కూడా భాగ్యాన్ని పోగొట్టుకుంటారు, ఆ ఆత్మల భాగ్యాన్ని కూడా పోగొట్టడానికి నిమిత్తమవుతారు. మీ అలౌకిక నడవడికలో వైరాగ్యం లేని కారణంగా అలౌకిక బాబాతో సంబంధం నుండి వారు వంచితం అయిపోతున్నారు. మీకు వైరాగ్యం లేనప్పుడు ఇంకా మీ సంబంధీకులకి, మీ పిల్లలకి, వాళ్ళందరికీ కూడా ఎలా వైరాగ్యం వస్తుంది? వాళ్ళు కూడా జ్ఞానం నుంచి వంచితం అయిపోతున్నారు. మీరెప్పుడైతే బేహద్దు బాధ్యత తీసుకుని మీరు బాబా విశ్వసేవ బాధ్యతలో ముందుకు వెళ్తారో, అప్పుడు వాళ్ళు కూడా బాబా జ్ఞానంలోకి ముందుకు వస్తారు, వెళ్ళగలుగుతారు. కనుక కుటుంబంలో ఉంటూ మీ స్మృతిని పరివర్తన చేసుకునే పురుషార్థం చేయండి. కుటుంబాన్ని వదలక్కర్లేదు, బాబా చెప్పినట్లే బాధ్యతను నిలుపుకోండి. కానీ ఆ కుటుంబంలో ఉండేటువంటి హద్దు సంబంధీకులు, ఆ పిల్లలే నా వాళ్ళు కాదు, బేహద్దు బాధ్యత తీసుకోండి. విశ్వంలో ఆత్మలందరూ మన సోదరాత్మలే. జగత్ మాతగా అవ్వండి, వాళ్ళందరినీ మీ పిల్లలుగా భావించి వాళ్ళందరినీ బాబా దగ్గరికి చేయటానికి పురుషార్థం చేయండి. అప్పుడు బేహద్దు బాధ్యత ద్వారా హద్దు ఆత్మలు కూడా పరివర్తన అయిపోతారు. కనుక ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు, మీ స్మృతిని మార్చుకుంటే చాలు. 4/5/77 ఒక్క సెకండ్లో మిమ్మల్ని మీరు అలౌకిక స్థితిలో స్థితులు చేసుకోవాలి, వారిని తీవ్ర పురుషార్థి అంటారు. ఒక్క సెకండ్లో లౌకికమంతా మర్చిపోయి అలౌకిక స్థితిలోకి వచ్చేయాలి, ఇది తీవ్ర పురుషార్థం అంటే. ఏదైనా విషయంలో 90% ఉండి 10% తక్కువగా ఉంటే ప్రారంభం కూడా 100% తగ్గిపోతుంది. బాబా చెప్తున్నారు, పురుషార్థంలో 100కు 100 మార్కులు రావాలి. 90% మంచిగా ఉండి 10% తక్కువగా ఉన్నా కూడా మీకు ప్రారంభం తక్కువైపోతుంది. ఈ సూక్ష్మ తేడా వలన కూడా నెంబర్ మారిపోతుంది. అక్కడ ఎంతో లేదనుకుంటారు మీరు, కొంచెమే కదా నాలో ఉన్నది లోపం అనుకుంటారు. కానీ ఆ కొంచెం అంటే ఆ అంశమే ఏదో ఒక రోజు వంశం అవుతుంది,
మిమ్మల్ని పురుషార్థంలో కిందకి తీసుకురావడానికి నిమిత్తమైపోతుంది. కనుక సూక్ష్మ తేడా అనేది 90-10% కూడా మీకు ఉండకూడదు. పురుషార్థం చూస్తే పైకి అందరికీ ఒకేలా కనిపిస్తుంది, లోతైన రూపంలో చూస్తే చాలా తేడా వచ్చేస్తుంది. పైకి అందరూ మంచిగా పురుషార్థం చేసుకుంటున్నట్లే కనిపిస్తారు, కానీ దీంట్లో కూడా సూక్ష్మ లెక్క ఉందంటున్నారు బాబా. 10% కూడా మీకు పురుషార్థంలో లోపం రాకూడదు, 100కి 100 మార్కులు రావాలి, లేదంటే ప్రారంభం తగ్గిపోతుంది. ఈ లోతైనటువంటి లెక్క వలన చాలా పురుషార్థం చేస్తున్నాం అన్న వాళ్ళకు కూడా మార్కులు తక్కువైపోతాయి. సంఘమయుగం యొక్క 1 సెకండ్ అనుభవం ప్రాప్తిలో 1 సంవత్సరాలతో సమానం. 1 సెకండ్ మీరు ఇక్కడ బాబాతో సర్వసంబంధాలు అనుభవం చేసుకుంటే చాలు, 1 సంవత్సరాల ప్రాప్తి తయారైపోతుంది. అంటే సంఘమయుగం యొక్క 1 సెకను ఎంత గొప్పదో చూడండి. 1 సెకండ్ వ్యర్థం చేసుకుంటే 1 సంవత్సరాల ప్రాప్తిని మనం పోగొట్టుకుంటాం. ఇక్కడ అనుభూతి కావాల్సింది 1 సెకండ్ మంచి మనసుతో బాబాని సర్వసంబంధాలతో అనుభవం చేసుకున్నట్లయితే 1 సంవత్సరాలకి ప్రాప్తి తయారైపోతుంది అని చెప్తున్నారు బాబా. పురుషార్థంలో అంత గొప్ప విషయం ఉంది. 35-73. ఇప్పుడు శివబాబా మరియు సహయోగి శ్రేష్టాత్మలు కూడా పురుషార్థి ఆత్మలకి 1000 రెట్లు సహయోగమిచ్చి, తోడిచ్చి, స్నేహమిచ్చి, సంబంధ రూపంలో బలమిచ్చి ముందుకు వెళ్తున్నారు, తీసుకువెళ్తున్నారు. కానీ కొద్ది సమయం తర్వాత ఆ సహాయం కూడా ఆగిపోతుంది. ఇప్పుడు మనకి శివబాబా, సహయోగి శ్రేష్టాత్మలు, పురుషార్థి ఆత్మలు 1000 రెట్లు సహయోగాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు బాబా కూడా నిజంగా మనకి ఈ లాక్డౌన్ వచ్చినా, బయట ప్రపంచంలో వాళ్ళు వ్యాధితో బాధపడుతున్నా, బాబా ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా, శ్రేష్టాత్మల ద్వారా తన సహయోగాన్ని 1000 రెట్లు ఇచ్చి, తోడిచ్చి, స్నేహమిచ్చి, బలమిచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ బాబా చెప్తున్నారు ముందు ఈ సహాయం కూడా ఆగిపోతుంది. ఇలా మనం క్లాసులు చదువుకునేటువంటి రోజులు కూడా ఉండవు. అందువల్లే ఎంత తీసుకోవాలంటే అంత ఇప్పుడే తీసుకోండి. తర్వాత తండ్రి రూపంలో స్నేహం ఇవ్వటానికి బదులు బాబా కూడా ఉన్నత న్యాయాధికారి అయిపోతారు. అప్పుడు బాబా సహాయం ఉండదు, శ్రేష్టాత్మల సహాయం ఉండదు, అన్నీ కూడా ఆగిపోతాయి. తండ్రిగా ఉన్న బాబా న్యాయాధికారి అయిపోతారు. న్యాయాధికారి ముందు ఎంత స్నేహ సంబంధీకులైనా నియమం అంటే నియమమే. బాబా న్యాయాధికారిగా అయ్యారంటే అక్కడ తన పిల్లలైనా, ఎంత స్నేహం ఉన్నా తన పిల్లలపైన ప్రతి ఒక్కరి దగ్గర నియమం అంటే నియమం అంతే. ఆ సమయంలో బాబా సహాయం చేయరు, పశ్చాత్తాపం భయంకరంగా పొందుతారు. ఎప్పుడైతే జీవితంలో నిజ సంస్కారాలు ఉంటాయో వాటి కొరకు ఆత్మ ప్రత్యేక పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు. బాబా చెప్తున్నారు మీ సంస్కారాలు, ఇవి నా సంస్కారాలు, నా సంస్కారాలు అంటున్నవి మీ నిజ సంస్కారాలు కాదు, పాత సంస్కారాలు అవి. ఆ పాత సంస్కారాలను తొలగించుకుని మీరు పక్కన పెట్టి మీ నిజ సంస్కారాలు ఏంటి, సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, పవిత్రత ఇవి మీ ఎదురుగా తెచ్చుకున్నారనుకోండి, వీటి కోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీ నిజగుణాలు మీకు దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. పురుషార్థం చేసి కష్టపడక్కర్లేదు. కానీ మీరు ఎందుకు పురుషార్థం చేస్తున్నారంటే ఆ అనాది ఆది సంస్కారాలను పక్కన పెట్టేసి పాత సంస్కారాలని మీవిగా చేసుకుని ఇవి నావి అనుకుంటున్నారు. వాటి ద్వారా నష్టపోతున్నారు, మోసపోతున్నారు, చివరికి విసిగిపోయి పరివర్తన కాలేకపోతున్నారు, పురుషార్థంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కనుక బాబా చెప్తున్నారు నిజ సంస్కారాలను ధారణ చేయండి, అప్పుడు మీరు కష్టపడక్కర్లేదు. 28-73. 4 సబ్జెక్టుల్లో ఫుల్ పాస్ అయ్యే పురుషార్థం చేయాలి, లేకపోతే చంద్రవంశంలోకి వెళ్తారు. ఎవరైతే 4 సబ్జెక్టులు జ్ఞానం, యోగం, ధారణ, సేవ, ఈ 4 సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు, ఇంతకుముందు చెప్పారు కదా బాబా 100కి 100%, 10% కూడా లోపం ఉండకూడదంట, వాళ్లే సూర్యవంశంలోకి వెళ్తారు, సత్యయుగం ఆదిలోకి వస్తారు. కొంచెం తేడా ఉన్నా త్రేతాయుగంలోకి వెళ్తారు. 21-73. ఇప్పుడు జ్ఞానం యొక్క కోర్సును రివైజ్ చేసుకోవాలి, విధి ద్వారా సిద్ధిని పొందే జడ్జిమెంట్ చేసుకోవాలి,
ఇప్పటికి ఇంకా బాగా ఆలస్యమనే బోర్డు రాలేదు. ప్రాప్తి పొందాల్సిన సమయం ఇప్పటికే చాలా అయిపోయింది, కొద్దిగా ఉంది. పశ్చాత్తాప సమయంలో ప్రాప్తి ఉండదు. ఈ కొంచెం అవకాశం నిమిత్తాత్మలైన మీకోసం ఆగి ఉంది. బాబా చెప్తున్నారు ఇప్పుడు జ్ఞానం యొక్క కోర్సును రివైజ్ చేసుకోవాలి. ఇది బాబా 73వ సంవత్సరంలోనే చెప్పారు. విధి ద్వారా సిద్ధిని పొందాలి. అప్పటికీ టూ లేట్ బోర్డ్ పెట్టలేదు, ఇప్పుడు పెట్టేశారు బాబా. అప్పటికే చెప్తున్నారు బాబా చాలా సమయం అయిపోయింది, ఇప్పటికే ఇంక కొద్దిగానే ఉంది అని. 73వ సంవత్సరంలోనే బాబా సమయం అయిపోయింది అని చెప్పారంటే ఇంక ఇప్పుడు అసలు లేదు సమయం, మనకి చాలా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా పశ్చాత్తాప పొందే సమయం కూడా వచ్చేస్తుంది. ఇంక పశ్చాత్తాప పొందిన మీకు ప్రాప్తి ఉండదు అంటున్నారు బాబా. కనుక కొంచెం అవకాశం ఉంది, ఈ అవకాశాన్ని పొందండి అని చెప్తున్నారు బాబా. 23/1/74 మంచి అవకాశం లభిస్తే ఆ ఆనందంలో ఉండి పురుషార్థం నుంచి వంచితం కాకూడదు. ఏ విధంగా అయితే చేప నీటితోనే జీవితం యొక్క అనుభవం చేసుకుంటుంది, తగులుపాటు నీటితో ఉంటుంది. అప్పుడప్పుడు ఒక్క సెకండ్ బయటకు వచ్చినా మరలా లోనికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా కర్మేంద్రియాల ఆకర్షణ ఆధారంగా బాహర్ముఖతలోకి వచ్చిన ఆకర్షణ శివబాబాతో ఉండాలి. మనకెంత మంచి అవకాశం లభించినా పురుషార్థంలోనైనా సేవలోనైనా మన పురుషార్థం నుంచి మనం ఎప్పుడూ వంచితం కాకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. చెప్పారు కదా బాబా ఉదాహరణ, చేప యొక్క తగులుపాటు ఎప్పుడు నీటితోనే ఉంటుంది. అలాగే మనం కర్మేంద్రియాల ఆధారంగా ఎంత మంచి సేవా అవకాశాలు మనకు దొరికినా మనం మంచి పురుషార్థం చేసుకుని బాబాతో సంబంధం పెట్టుకునేటువంటి ఆకర్షణలోనే ఎప్పుడూ ఉండాలి. ఈ స్థూలమైనటువంటి అవకాశాల్లోకి వెళ్ళిపోయి స్థూలమైన ఆకర్షణలోకి వెళ్ళిపోయి శివబాబా యొక్క ఆకర్షణ మర్చిపోయేలాగా మన పురుషార్థం ఉండకూడదు. ఎందుకంటే ఒక్కోసారి ఏం చేస్తాయంటే ఇలాంటి అవకాశాలు కూడా బాబా నుంచి దూరం చేసేస్తాయి. ఇప్పుడు మంచి సేవా అవకాశం మీకు దొరికిందనుకోండి, నేను చాలా బాగా సేవ చేస్తున్నాననేటువంటి అహంకారం వచ్చేస్తుంది, నాలా ఎవరు చేయలేరు అనేటువంటి అహంకారంలోకి వచ్చేసి అక్కడ బాబా చేయిస్తున్నారనేది కూడా మర్చిపోతారు. అంటే అవకాశం లభించేటప్పటికీ బాబాతో సంబంధం పెట్టుకునేటువంటి పురుషార్థం కూడా మర్చిపోతారు. కనుక చేప యొక్క తగులుపాటు ఎలాగైతే ఎప్పుడు నీటితో ఉంటుందో అది బయటకు వచ్చినా కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఏదైనా మంచి మంచి సేవా అవకాశాలు లభించినా లేకపోతే ఏదైనా ఉపన్యాసం చెప్పే అవకాశాలు లభించినా ఏం లభించినా ఆ సమయానుసారం ఆ కర్తవ్యం చేసి మరలా ఈ ఆకర్షణ అన్నింటికి అతీతంగా శివబాబా యొక్క ఆకర్షణలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే బాబాతో సంబంధం యొక్క ఆకర్షణ అనేది శాశ్వతమైంది, ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఈ ఆకర్షణ యొక్క పురుషార్థమే ముందుకు తీసుకెళ్తుంది, బాబాతో ఆకర్షణ యొక్క పురుషార్థమే. ఇతర ఆకర్షణలన్నీ మధ్యలోనే సమాప్తి అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. 28/1/74 ఇప్పుడు మీ ఎదురుగా సేవ యొక్క ఫలితం సాధనాల రూపంలో మహిమ రూపంలో లభించే సమయం. ఈ సమయంలో ఈ ఫలితాన్ని స్వీకరిస్తే కనుక అంతిమ మెట్టైన కర్మాతీత స్థితి, సంపూర్ణ తపస్వి మరియు అతీంద్రియ సుఖం ప్రాప్తి యొక్క ఫలం పొందలేరు. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బాబా సేవ చేస్తున్నారు, ఆ సేవకి ఫలితం సాధనాల రూపంలో. ఏ సాధనాలు కావాలంటే ఆ సాధనాలు బాబా మనకు సమకూర్చేస్తారు. ఎందుకంటే ఏ పిల్లలైతే త్యాగం చేసి ఎక్కువ సేవ చేస్తూ ఉంటారో ఆ పిల్లలకి బాబా అన్నీ ఇచ్చేస్తారు, మహిమ ఇస్తారు, పేరు గౌరవం అన్నీ వచ్చేస్తాయి. అయితే బాబా ఇచ్చినటువంటి వాటిని మరలా తిరిగి మనం బాబా సేవార్థమే ఉపయోగించాలి తప్ప నేను ఇంత సేవ చేసిన కారణంగా నాకు ఇంత పేరు వచ్చింది, గౌరవం వచ్చింది, ఈ సాధనాలన్నీ కూడా నేను ఇంత సేవ చేయటం వల్ల కష్టపడటం వల్ల వచ్చినాయి అని చెప్పి నేను నాది అనే భావాల్లోకి వచ్చేసామనుకోండి, నేను చేయటం వల్ల అనే అహంకారం మనకు వచ్చిందనుకోండి, బాబా చెప్తున్నారు అంతిమ స్థితిలైనటువంటి కర్మాతీత స్థితి, సంపూర్ణ తపస్వి మూర్తి కావటం, ఈ సాధనాల ద్వారా ఈ మహిమ ద్వారా వచ్చేది ఇంద్రియాలకు సంబంధించిన ఆనందమే. కానీ
బాబా స్మృతి ద్వారా అంతిమ స్థితి ఏంటంటే అతీంద్రియ సుఖం. ఇది కూడా సమాప్తి అయిపోతుంది. కొద్ది రోజులకి ఇవన్నీ సమాప్తి అయిపోయి ఆకర్షణలోకి వెళ్ళిపోయిన కారణంగా మాయా మోసంలోకి వెళ్ళిపోతాం మనం. చివరికి ఈ అల్పకాలిక సాధనాలన్నీ మోసం చేస్తున్నప్పుడు అసలైనటువంటి బాబా ఆకర్షణలోకి వెళ్ళేటువంటి సమయం కూడా మనకు వస్తుంది. కనుక బాబా ముందుగానే చెప్తున్నారు, మీరు చేసిన సేవకి సాధనాలు వస్తాయి, మహిమ వస్తుంది, అన్నీ వస్తాయి. అవన్నీ మరలా తిరిగి బాబా ద్వారా వచ్చినవి కాబట్టి బాబాకి అర్పించేసి వాటిని ఉపయోగించుకోండి, కానీ సాధన మర్చిపోకండి. బాబా ఆకర్షణలో మరికి వచ్చేయండి, మరలా మర్చిపోకండి. బాబా ఆకర్షణ నుంచి దూరం కాకండి. దూరం అయ్యారంటే అంతిమ ప్రాప్తి లేనటువంటి ఈ మూడింటిని కూడా మీరు పోగొట్టుకుంటారు. అంటే ఏం ప్రాప్తి ఉండదు మీకు. చాలా పొందాం అనుకుంటారు, చాలా చేసాం అనుకుంటారు, కానీ ప్రాప్తి శూన్యం. ఎందుకంటే ఎంత మనం ఎన్ని సేవలు చేసినా, ఎన్ని ప్రాప్తులు పొందినా, చివరికి పొందాల్సింది కర్మాతీత స్థితి. వీటన్నింటికి అతీత స్థితి పొందాలి మనం. తర్వాత సంపూర్ణ తపస్విగా కావాలి. ఈ సేవలన్నీ సమాప్తి అయిపోయినప్పుడు, ఈ సాధనాలన్నీ సమాప్తి అయిపోయినప్పుడు మంచేత బాబా లాస్ట్ చేయించేది తపస్సే. తపస్విమూర్తి అయితేనే శరీరం వదులుతాం, అలాగే అంతీంద్రియ సుఖాన్ని కూడా పొందుతాం అంతిమ సమయంలో మనం. ఈ మూడు ప్రాప్తులు అసలైన ప్రాప్తులు. వీటిని పొందాలంటే ఇప్పుడు ఈ సాధనాలని అన్నీ బాబా ఇచ్చారని ఉపయోగించుకోండి, కానీ వాటి ఆకర్షణలోకి వెళ్ళిపోయి బాబా యొక్క ఆకర్షణ మర్చిపోకండి, సాధన మర్చిపోకండి. మన జీవితం అనేది, అంటే పురుషార్థం అనేది ఏ వ్యక్తి వస్తువు వైభవాల ఆధారంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ వ్యక్తి వస్తువులు వైభవాలు శాశ్వతం కాదు. ఈరోజు ఉంటే రేపు సమాప్తి అయిపోతుంది. 21:1 పురుషార్థిని అని భావిస్తే ఒక్కోసారి సోమరిగా అయిపోతారు. శ్రేష్ఠ ప్రాలబ్ధికులం అని భావించి ప్రతి అడుగు వేయండి. నేను పురుషార్థిని అనుకుంటే ఇంకా పురుషార్థం చేస్తున్నాం కదా, పర్వాలేదు, నెమ్మదిగా మనం ముందుకెళ్ళచ్చు అనుకుంటాం. కానీ బాబా చెప్తున్నారు, పురుషార్థిని అనుకోకండి. ప్రతి అడుగులో ఈ పురుషార్థం ద్వారా నేను శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని పొందుతున్నాను అనుకోండి, అప్పుడు మీరు ముందుకెళ్ళగలుగుతారు. స్వయం పరంపిత శివ పరమాత్మ సర్వ సంబంధాల అనుభూతితో నడిపిస్తున్నారనుకోండి. 12:12-83 స్వ అభ్యాసంలో సోమరిగా అవ్వద్దు. ఎందుకంటే అంతిమ సమయంలో విశేష శక్తుల యొక్క అభ్యాసం కావాలి. ఈ ప్రాక్టికల్ పరీక్ష ద్వారానే నెంబర్ లభిస్తుంది. అశాంతిలో కూడా ఏకాగ్రత శక్తి ద్వారా ఒకరిలో లీనమై ఉండాలి. ఈ అభ్యాసం చాలా అవసరం. బాబా చెప్తున్నారు, ఇప్పుడు స్వ అభ్యాసం చాలా పెంచుకోవాలి, పురుషార్థం పెంచుకోవాలి. ఇందులో సోమరిగా అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు స్వపురుషార్థాన్ని పెంచుకోకపోతే అంతిమ సమయంలో వచ్చేటువంటి ప్రాక్టికల్ పరీక్షలు, ప్రత్యక్ష పరీక్షలు, వీటిలో పాస్ కాలేరు మీరు. ఇప్పుడు స్వపురుషార్థాన్ని పెంచుకుని సర్వశక్తివంతుడైన బాబా నుంచి సర్వశక్తులు మీలో నింపుకున్నట్లయితే అంతిమ సమయంలో వచ్చేటువంటి ప్రత్యక్ష పరీక్షల్లో మీరు పాస్ కాగలుగుతారు, నెంబర్ లభిస్తుంది. అంతిమ పరీక్ష ఎలా ఉంటుందంటే పూర్తి అశాంతి. ఆ అశాంతి సమయంలో కూడా మనం ఏకాగ్రత శక్తిని పెంచుకుంటే ఒక్క బాబాలో లీనం కాగలుగుతాం. ఈ అభ్యాసం పెంచుకోవాలి ఇప్పుడు మనం. బాబా నుంచి ఏకాగ్రత శక్తి యొక్క అభ్యాసాన్ని ఎక్కువ పెంచుకోవాలి అంతిమంలో పాస్ కాగాలంటే, లేకపోతే ఫెయిల్ అయిపోతాం. మధ్య మధ్యలో కొంచెం సమయం తీసి, కొన్ని నిమిషాలు తీసి ఈ ఏకాగ్రత యొక్క అభ్యాసం చెయ్యండి. బాబా ఇంతకుముందు కూడా చెప్పారు కదా, మనకి ట్రాఫిక్ కంట్రోల్. ఈ ట్రాఫిక్ కంట్రోల్ కనీసం గంటకి ఒకసారి బాబా 10 నిమిషాలు చేయమన్నారు, కనీసం 5 నిమిషాలు చేయమన్నారు, కనీసం 3 నిమిషాలు చేయమన్నారు. ఇప్పుడు కొన్ని సెకండ్లైనా చెయ్యండి అంటున్నారు బాబా. కొన్ని సెకండ్లైనా, కొన్ని నిమిషాలైనా తీసి ఏకాగ్రతను అభ్యాసం చేయండి. చూడండి, ఇప్పుడు కూడా మనకి ట్రాఫిక్ కంట్రోల్ పాట వస్తుంది. ఇప్పుడు బాబా చెప్పినట్లే ఒక్క 3 నిమిషాలు అందరూ కూడా ఏకాగ్రత శక్తితో బాబాని అనుభవం చేసుకోండి.
ఇలా బాబా చెప్తున్నారు, మధ్య మధ్యలో ఈ ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో కొంచెం సమయం, కొన్ని నిమిషాలైనా తీసి ఏకాగ్రత యొక్క అభ్యాసం తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే అంతిమ సమయంలో అశాంతి పరిస్థితుల మధ్యలో వచ్చేటువంటి ప్రాక్టికల్ పేపర్ని మీరు ఎదుర్కోవాలంటే ఈ అభ్యాసం చాలా చాలా అవసరం అంటున్నారు బాబా. ఇలా రోజంతట్లో కొన్ని నిమిషాలు కలిస్తే మీకు తెలియకుండానే కొన్ని గంటలు అయిపోతుంది. ఇలా 5 నిమిషాలు, మీకు వీలైతే 5 నిమిషాలు, వీలు లేకపోతే 3 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఇలా చేసుకుంటూ ఉంటే మీకు తెలియకుండానే గంట అయిపోతుంది, గంటలు అయిపోతాయి అంటున్నారు బాబా. ఈ అభ్యాసం ఎందుకంటే అంతిమ సమయంలో నిరాశాత్మలు అనేక మంది దాహంతో వస్తారు, వారి కోరిక తక్కువ సమయంలో మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి స్వ అభ్యాసాన్ని పెంచుకుని మధ్య మధ్యలో కొంచెం సమయం ఇలా తీసి అభ్యాసం చేయటం ఎందుకు అంటే అంతిమ సమయంలో ఎంతోమంది నిరాశాత్మలు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళందరికీ తక్కువ సమయంలో వారి కోరికలను పూర్తి చేయాలంటే మీకు ఈ అభ్యాసం కావాలి. రెండవది, అంతిమ సమయంలో అశాంతి పరిస్థితుల మధ్యలో ఎన్నో ప్రాక్టికల్ పేపర్స్ వస్తాయి, ఆ ప్రాక్టికల్ పేపర్స్ని మీరు దాటాలంటే ఈ 3 నిమిషాల యొక్క అభ్యాసం లేదా 5 నిమిషాలు మీకు ఎంత వీలైతే అంత పెంచుకోండి, కానీ తగ్గించుకోకండి అంటున్నారు బాబా. కనీసం 10 నిమిషాలు అని చెప్పారు బాబా ఫస్ట్, తర్వాత 5 నిమిషాలు, తర్వాత 3 నిమిషాలు. ఇలా మీకు ఎంత వీలైతే అంత అభ్యాసాన్ని పెంచుకోండి. ఈ అభ్యాసమే మీకు గంటలుగా అయ్యి అంతిమ ప్రాక్టికల్ పేపర్లో మిమ్మల్ని పాస్ చేస్తుంది అని చెప్తున్నారు బాబా. చా, ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు బాబా మనకి పురుషార్థం గురించి అవ్యక్త వాణిల్లో తెలియచేసినటువంటి పాయింట్స్ తెలియచేయటం జరిగింది. మరలా 2వ భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ పురుషార్థం యొక్క పాయింట్స్ శివ పరమాత్మ అమృతవాణి పుస్తకంలో కూడా ఉంటాయి. మరలా మీరు వినాలనుకున్న ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వినొచ్చు, చదువుకోవాలి అనుకుంటే ఆ పుస్తకంలో కూడా చదువుకోవచ్చు. ఓం శాంతి.